స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 11వ అధ్యాయము నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం అగస్త్య మహాముని సాధారణ సమరంలా అనిపించే ఆ యుద్ధము క్రమేపీ భీకర సంగ్రామమైంది. భీకరమైన అస్త్ర శస్త్రాలతో వాడి అయిన బాణాలతోనూ గుండెలను పిండి చేసే గుదియలతోనూ ఇనుముతో చేసిన ఖడ్గ కరవాల సూల మొసలపట్టిస భల్లాతక కుంభ తోమరి కుఠారాది ఆయుధాలతోనూ పోరు ఘోరంగా జరగసాగింది. భీషణమైన ఆ శంకుల సమరంలో శత్రురాజైన కాంబోజరాజు 300 వాడి అయిన బాణాలను ప్రయోగించి పురంజయుని రథాన్ని గొడుగును జెండాను నేల కూల్చాడు. అటు పిమ్మట గుర్రాలను కూడా కూల్చివేశాడు. వెంటనే మరికొన్ని బాణప్రయోగాలతో పురంజయుణ్ణి గాయపరిచాడు. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపడిన పురంజయుడు మిక్కిలి కోపోద్రేకముతో వాడి అయిన 10 బాణాలను బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించి కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజరాజు కవచాన్ని చీల్చివేయడమేగాక అతని గుండెలో కూడా దిగబడ్డాయి. కాంబోజరాజు వక్షస్థలం నుండి రక్తం ధారాపాతంగా రాసాగింది. ఆయనను ఓర్చుకున్న కాంబోజరాజు తనకు గుచ్చుకున్న బాణాలను అతి కష్టం మీద ఓడమెరికి, పురంజయ్య, నీవలే నేను పరుడు సొమ్ము కాసపడేవాణ్ణి కాను, నీ బాణాలతోనే నిన్ను ఎదుర్కొంటాను, చూసుకో అంటూ పురంజీని బాణాలని తన వెంట సంధించి పురంజీని మీదకు ప్రయోగించాడు. అవి వాడిగా వేడిగా దూసుకువెళ్ళి పురంజీని సారథిని మట్టుబెట్టాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజీయుడు గాయపడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన పురంజీయుడు, ఇదేమిటి, నా బాణాలే నన్ను గాయపరుస్తున్నాయే అనుకుంటూ 10 బాణాలు తీసి అధిక వీరావేశంతో కాంబోజరాజుపై ప్రయోగించాడు. ఆ బాణాలు వేగంగా వచ్చి కాంబోజరాజును మూర్ఛల చేశాయి. దీంతో వీరావేశంతో ఊగిపోతున్న ఇరుపక్షాల సైనికులు మహోగ్రంగా యుద్ధం చేయసాగారు. ఆనాటి యుద్ధంలో యుద్ధభూమంతా తెగిన ఏనుగుల తొండాలతోనూ నరకబడిన సైనికుల తలలతోనూ మరోపక్క ముండెములతోనూ విరిగిన గుర్రాల కాళ్లతోనూ వాటి శిరస్సులతోనూ విరిగిన రథములు స్వేచ్ఛగా దొల్లుతున్న రథచక్రాలతోనూ విరగబడిన కాళ్ళు చేతులతోనూ వాటి నుంచి స్రవిస్తున్న రక్తధారలతోనూ భటుల ముండెములతోనూ యుద్ధరంగమంతా రక్తశక్తమై అసహ్యంగా తయారైంది. ఏనుగులు గుర్రాల యొక్క ఖండిత అవయవాల నుండి స్రవిస్తున్న రక్తధారలతో యుద్ధభూమి జుగుప్సాకరంగా తయారైంది. ఇంతటి భీభత్స భయానక పోరులో అధర్మ ప్రవృత్తి అయిన పురంజయుని బలము క్షీణించసాగింది. శత్రురాజుల భీకర విజృంభణకు తట్టుకోలేని పురంజయుడు ఎలాగో సాయంకాలం వరకు యుద్ధం చేసి సమరభూమి నుండి పారిపోయి పట్టణంలోకి ప్రవేశించాడు. అంతఃపురానికి అరుదించిన పురంజయుడు పోరులో శత్రురాజుల చేతిలో తనకు జరిగిన ఘోర పరాభవమునకు మిక్కిలి అవమాన చెంది దుఃఖించసాగాడు. ఏమిది, అత్యంత మహాబలసంపన్నుడైన నాకు యుద్ధమందు ఘోర పరాజయమా? తనను కన్నెత్తి కూడా చూడటానికి సాహసించని శత్రురాజుల ముందు తలవంచుటయా? నా పేరు వింటేనే గజగజలాడే సామంతులందరూ నాపై కత్తి కట్టుటయా? నా పరాక్రమమంతా ఏమైనది? నా సైన్యమిట్లు హతబగుటకు కారణమేమి? కనుసైగతో భూమండలానంతటిని శాసించగల నా వీర శూర పరాక్రమము ఏమైనది? నేనింకా శత్రురాజుల్ని ఎదిరించలేనా? వారికి బందీ కావలసిందేనా? హా హతవిధి, నాకెంతటి వైపరీత్యము సంభవించినది అంటూ దుఃఖిస్తున్న పురంజీని వద్దకు రాజపురోహితుడైన సుశీలుడు వచ్చి, మహారాజా, చింతించకండి, శత్రురాజులను ఓడించాలనే కోరిక మీలో బలంగా ఉన్నట్లయితే తక్షణమే నిస్వార్థ బుద్ధితో అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శ్రీ మహావిష్ణువును పూజించండి. అదొక్కటే ప్రస్తుతం మనకున్న తరుణోపాయము. పూర్వతో మాం హరి పాతు పశ్చాశ్చక్రీ చ దక్షిణే కృష్ణ ఉత్తరత పాతు శ్రీశో విష్ణుశ్చ సర్వత ఊర్ధ్వమానంద కృత్ పాతు అధస్తాచారంగ భృత్సదా. అదియుగాక ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుతుడైన చంద్రుడు ఈరోజు మిక్కిలి శోభాయమానంగా తన వెలుగుల్ని విరజిమ్ముతూ ఉంటాడు. ఈ కార్తీక మాసంలో లభించే వివిధ పూజా పుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజించండి. ఆయన ముందు మోకరిల్లి అమందానంద సుందర హృదయారవిందముగా గాన వీణాదులతో నృత్యము గావించండి. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నర్తించండి. ఆటపాటలతోనూ నృత్యగాన వీణాదులతోనూ శ్రీహరిని మెప్పించండి.
ఆయన కరుణా కటాక్షముతో అత్యంత మహాబలసంపన్నుడైన పుత్రుణ్ణి పొందగలవు. శ్రీహరి కరుణతో 1000 అంచులు గల సుదర్శన చక్రాన్ని సహాయంగా పొందగలవు. నీకు విజయం చేకూరగలదు. రాజా, నీటి నీ పతనానికి కారణము నీ శరీర బలము సైన్యము క్షీణించడం కాదు, దీనికంతటికి కారణం నీకు గ్రహబలం లేకపోవడమే. ఆ శ్రీహరి అనుగ్రహ బలం ఉంటే ఏదైనా సాధించగల శక్తి కలుగుతుంది. కావున నీవు చింతించడం మాని శ్రీహరిని భక్తితో సేవించు. కలత చెందక కార్తీక వ్రతాన్ని ఆచరించు. దీనివల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్య సంపదలు సిద్ధిస్తాయి, సుఖ సౌభాగ్య సంపదలు వర్ధిల్లుతాయి. ఇది సత్యము అని చెప్పాడు. పురంజీయుడు ఒకంత ఆలోచించాడు. తన రాజపురోహితుడైన సుశీలుడు చెప్పిన హితబోధను గ్రహించాడు. తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళాడు. వివిధ ఫలపుష్పాదులతోనూ షోడశోపచారాలతోనూ విష్ణువును పూజించాడు, ప్రదక్షిణలు చేశాడు. బ్రాహ్మణుడుకు దక్షిణ తాంబూలాది దానాలను దండిగా సమర్పించి వారి శుభాశిస్సులు అందుకున్నాడు. భక్తి పారవశ్యంతో పరవశించాడు, నృత్యం చేశాడు. బంగారు విష్ణు ప్రతిమ చేయించి దానికి పూజలు గావించి దీపధూప నైవేద్యాలతో ఆరాధించాడు. ఆనాటి రాత్రంతా విష్ణు సన్నిధిలో గడిపి మరుసటి రోజు తన శేష సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. తన సైన్యమునుద్దేశించి, సైనికులారా, వీరోచితోత్సాహంతో పోరాడండి, అంతిమ విజయం మనదే, ధైర్య సాహసాల్ని ప్రదర్శించండి, భీరువులై భీతిల్లకండి, విజయమో వీరస్వర్గమో అనే విధంగా యుద్ధం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాజ్యం శత్రురాజుల పరం కాకూడదు. మీకు నైతిక బలాన్ని నేను అందిస్తాను. శత్రువు మనకంటే బలహీనుడని గ్రహించండి, మొక్కువని ధైర్యంతో పురోగమించండి. రండి సైనికులారా, రండి యుద్ధరంగంలో వీరవిహారం చేయండి అంటూ తన సైన్యానికి నైతికోత్సాహాన్ని పెంచాడు. వెంటనే యుద్ధరంగాన్ని చేరి ధనుష్టాకారంతో శత్రురాజును యుద్ధానికి ఆహ్వానించాడు. పురంజయుని ధనుష్టాకార ఆహ్వానాన్ని మన్నించిన శత్రురాజులు పురంజయునితో తలపడ్డారు. తడతడలాడే మెరిసే కత్తులతోనూ, పిడుగుల వంటి ధ్వనులతో, వేగంగా వస్తున్న బారకాలతోనూ, అత్యంత వేగవంతమైన గుర్రాలతోనూ, ఆకాశమంత ఎత్తు ఎగురగలిగిన అశ్వదళాలతోనూ, భీకర ఘీంకార ధ్వనులతో భయంకర యుద్ధము సల్పుతున్న గజముల సమూహములతోనూ, ప్రాణాలను సైతం లెక్క చేయని వీర సైనికులతోనూ ఆ యుద్ధరంగమంతా త్రుటిలో భీకర సంగ్రామ క్షేత్రంగా మారిపోయింది. క్రితం రాత్రి చేసిన పూజల వలన అతడు చేసిన నృత్యగాన వీణాదులకును సంతృప్తి చెందిన శ్రీమన్నారాయణుడు దైవబలాన్ని పురంజయునికి తోడుగా పంపాడేమో. రెండవ రోజు యుద్ధంలో విజయం క్రమేపీ పురంజయుని సన్నిధికి చేరసాగింది. శత్రురాజుల బలాలన్నీ క్షీణించాయి. శత్రురాజుల గుర్రాలు, ఏనుగులు, రథాలు, వేల్బలము మొత్తం పురంజయుని సైన్యం ముందు విలవిలలాడిపోయాయి. పురంజయుని మహోగ్రవీర శూరత్వాన్ని, పరాక్రమాన్ని చవిచూసిన శత్రు సైన్యము ప్రాణభీతితో అటునిటు పరుగులు తీశారు. శత్రురాజులందరూ వారి వారి రాజ్యాలకు పారిపోయారు. పురంజయుని వీర పరాక్రమం ముందు ఎందరెందరో వీరులు మరణించారు. మరెందరో శత్రురాజులు పట్టుబడ్డారు. పురంజయుని సైన్యం ముందు శత్రు సైన్యము కకావికలమైపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎవరికి తోచిన దారిన వారు పారిపోయారు. విజయం పురంజయుని వశమైంది. దామోదరో మీ హృదయం వక్షపాతు ద్రుకేసరి. శ్రీమన్నారాయణుని కృప వలన పురంజయుడు విజయం సాధించాడు. విజయంతో అయోధ్యలో ప్రవేశించిన పురంజయుడు తన రాజపురోహితుణ్ణి ఆలింగనం చేసుకుని, ఆర్య, మీరు చెప్పినట్లే జరిగింది. విశ్వానుగ్రహం వల్ల విజయాన్ని సాధించాను. దైవబలానికి మించిన శక్తి లేదు. దైవానుగ్రహం ఉంటే శత్రువులు మిత్రులవుతారు, మిత్రులే శత్రువులవుతారు. ఇంతటి మహోన్నతమైన దైవబలం పొందడానికి ధర్మాచరణమే అత్యంత ప్రధానం. ధర్మాచరణకు తొలుతుగా కార్తీక మాస వ్రతాచరణే ముఖ్యం. కార్తీక మాసంలో ఎవరైతే విధి విధానంగా శ్రీహరిని సేవిస్తారో వారి సంకటాలు సమసిపోతాయనటంలో సందేహం లేదు. సాధారణంగా శ్రీహరియందు భక్తి కలగడమే దుర్లభం. కానీ ఈ కార్తీక మాస వ్రతాచరణ వల్ల విష్ణుభక్తిని పొందడం సులభతరమవుతుంది. కలియుగంలో కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని శ్రీమన్నారాయణ్ణి సేవిస్తారో వారు వారి వారి కులాలకు అతీతంగా శ్రీహరి భక్తులుగా పరిగణించబడతారు. బ్రాహ్మణుడైనా సరే కార్తీక వ్రతాచరణను, శ్రీహరి సేవను ఆచరించిన వారు చండాలుడవుతారు. శ్రీహరి భక్తుడైన వారి మనస్సునందు సాక్షాత్తు శ్రీహరియే నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
ఎవరైనా సరే ఈ సంసార బంధాన్ని నుంచి విముక్తి పొందాలన్నా ఉత్తమ గతుల్ని పొందాలన్నా కార్తీక మాస వ్రతాచరణము శ్రీహరి సేవ తప్పక ఆచరించాలి. భక్తులకు ఇహపరాన్నిచ్చి బ్రోచే ఏకైక దైవం ఆ శ్రీహరియే. విశ్వమంతటా వ్యాప్తి చెందిన విష్ణువు దుష్టులను శిక్షించి శిష్యులను రక్షిస్తాడు అనడంలో ఎంతైనా సత్యముంది. అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా చదివినా విన్నా వారందరూ అంత్యమున వైకుంఠ ప్రాప్తి నొందుతారు అనటంలో ఎట్టి సందేహమూ లేదు. భగవతారాధనకు కుల మతాలతో పనిలేదు. భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానుడే. ఆయన దృష్టిలో వాడు ఉన్నతుడని వాడు అధముడని భేదాలుండవు. ధనిక భేద తేడాలుండవు. భగవంతుని దృష్టిలో అందరూ సమానుడే. అయితే వారి వారి కర్మానుసారంగా కర్మలకనుగుణంగా వారికి ఆయా స్థితిగతులు ఏర్పడతాయి. కావున కార్తీక మాస వ్రతాచరణ అత్యంత భక్తిదాయకము పవిత్రమైనది అయి ఉన్నది. సూక్ష్మంలో మోక్షాన్ని పొందగల భక్తి మాసం ఈ కార్తీక మాసమే. దుర్లభమైన భగవద్భక్తిని పొందాలంటే ఈ కార్తీక మాస వ్రతాచరణయే అత్యంత సులభోపాయమని గ్రహించాను. నేటి నుంచి రాజ్యమంతటా కార్తీక మాస వ్రతాచరణ జరిపించాలని దండోరా వేయిస్తాను. ప్రజలందరూ విధిగా భక్తి ప్రభుత్వలను అలవరుచుకోవాలని శాసనం చేయిస్తున్నాను. తద్వారా ప్రజలకు దేశానికి మేలు కలగగలదు అని కృతజ్ఞతాపూర్వకంగా పురోహితునిది చెప్పి ధన కనక వస్తు వాహనాలతో ఆయనను సత్కరించాడు పురంజయుడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 11వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మీ అభిప్రాయాలను మాకు చెప్పాలనుకుంటే ఆ అభిప్రాయాలను మెసేజ్ రూపంలో పంపండి. మీకు నచ్చిన పురాణ కథలు మా ఛానల్ ద్వారా వీక్షించాలంటే ఆ కథలను మెసేజ్ రూపంలో మాకు పంపండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. దామోదరో మీ హృదయం వక్షపాతు నృకేసరి శ్యామ స్కందౌ మే కంసమర్దనా నారాయణో వ్యానాసామే కర్ణౌ కేశి ప్రభంజనా.